ప్రస్థానం పాదయాత్రలో భాగంగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ పన్నెండు వందల కిలోమీటర్ల పాదయాత్రను ముగించుకొని ఈ రోజు పాతర్లపాడు గ్రామానికి వచ్చిందని నిరుద్యోగ దీక్ష నిరుద్యోగుల పక్షాన మేము చేస్తున్న ఈ పోరాటంలో రాజశేఖర్ రెడ్డి బిడ్డకు అండగా ఉండాలని నిరుద్యోగుల పక్షాన మీ వంతు బాధ్యత కూడా మీ పోరాటం కూడా చేయాలని ఇంతగా చేరి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది రాజశేఖర రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఐదు సంవత్సరాలలో ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి ముఖ్యమంత్రి అంటే ఇలా ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి అంటే ఇలా పరిపాలన చేయాలి అని ఒక మాదిరిగా నిలిచాడు రాజశేఖర్ రెడ్డి గారు అందుకే రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయి పదమూడు సంవత్సరాలు అవుతున్నా ఈ రోజు వరకు ప్రజలు రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి నాయకుడు మళ్లీ రాలేదు ఆ నాయకత్వం మళ్ళీ రాలేదు అని ఈ రోజు వరకు అనుకుంటున్నారంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారి మంచి మనసు మంచి మనిషే మంచి నాయకుడు అవుతాడు మంచి నాయకుడే మహానాయకుడు అవుతాడని నేర్పించాడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు మంచి మనసు వలనే ఆయన ఆలోచన వలనే ఆయన చేసిన పాదయాత్ర అనుభవం వల్లనే అన్ని పథకాలు పుట్టుకొచ్చాయి రాజశేఖర్ రెడ్డి గారి పథకాలు కని విని ఎరుగని పథకాలు ఎక్కడా ప్రపంచంలో ఎవడూ ఆలోచన చేయలేదు ఏ నాయకుడు ఆలోచన చేయలేదు పేదవాడికి జబ్బొస్తే ఏమిటి పరిస్థితి కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేశాడు పేదవాడి ఇంట్లో జబ్బు వస్తే ఆ కుటుంబం మొత్తం అప్పులు పాలైపోతుంది కదా అది జరగటానికి వీల్లేదు పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోగలగాలి మంచి వైద్యం చేయించుకోగలగాలి అది కూడా పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకోగలగాలి అని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే లక్షల మంది పేదవాళ్ళు పెద్ద పెద్ద ఆపరేషన్లు ఉచితంగానే చేయించుకున్న రోజు రుణమాఫీ చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఎలా చేశాడు అన్నా ఎలా చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం రెండు లక్షలున్నా నాలుగు లక్షలున్నా ఒకేసారి మార్ఫీ చేశాడు రాజశేఖర్ రెడ్డి అది కదా ఒక నాయకుడి లక్షణం ఉచిత విద్యుత్ ఆలోచన చేసిందే రాజశేఖర రెడ్డి గారు పేదింటి పిల్లల గురించి ఎవరైనా ఆలోచన చేశారా కానీ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశాడు పేదింట్లో పిల్లలు గొప్ప చదువులు చదువుకోవాలి అప్పుడే ఆ కుటుంబాలు పేదరికం నుంచి పైకొస్తాయి బయటికి వస్తాయి అని రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశాడు కాబట్టి పేద బిడ్డలు ఇంజనీర్ అవుతారా మీరు డాక్టర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వం ఉచితంగా చదివిస్తూనే ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెడితే లక్షల మంది పేద విద్యార్థులు గొప్ప చదువులు ఉచితంగానే చదువుకొని ఈ రోజు లక్షణంగా లక్షలు సంపాదించుకుంటున్నారు దళితుల్లోనే ఐదు లక్షల బిడ్డలకు సహాయం చేశాడు ఫీజ్ రీంబర్స్మెంట్ ద్వారా రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేసిన తీరు మరి ఎవరూ ఆలోచన చేయలే వన్ నాట్ ఎయిట్ గురించి ఎవరు ఆలోచన చేశాడు కానీ పేదవాడు ఫోన్ చేసిన ఇరవై నిమిషాలకు కుయి కుయ్ కుయి అని వన్ నాట్ ఎయిట్ వచ్చే వన్ నాట్ ఫోర్ అయిన పేదవాడికి పక్కా ఇల్లుండాలి అని ఏ నాయకుడు అనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక నలభై ఆరు లక్షల మంది పేదలకు పక్కా ఇల్లు కట్టాడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు నిరుద్యోగుల విషయంలో రెండు వేల నాలుగు రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిది మూడు సార్లు జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చాడు మన బిడ్డలకు ఉద్యోగాలు కల్పించాడు లక్షల కొద్ది ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడమే కాదు లక్షల కొద్ది ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించాడు ఇంకా లక్షల మందికి కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించిన నాయకుడు ఏకైక నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కేసీఆర్ గారు ఒకసారి కాదు రెండు సార్లు అధికారం లేకొచ్చాడు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు కానీ రెండు సార్లు ముఖ్యమంత్రి అయినా ప్రజల గురించి ఆలోచన చేస్తున్నాడా కేసీఆర్ గారు ఈ రోజు కేసీఆర్ గారు మన నిరుద్యోగుల మన యువత గురించి ఆలోచన చేయకపోతే నిరుద్యోగ సమస్య సమస్య మన తెలంగాణ రాష్ట్రంలో భయంకరంగా పెరిగిపోయి లక్షల మంది పిల్లలు మాకు ఉద్యోగాలు కావాలి అని ప్రభుత్వం దగ్గరే దరఖాస్తు చేసుకున్నారు అంటే ఇక చేసుకోని వాళ్ళు ఎంత మంది లక్షలు అయి ఉండాలి కళ్ళ ముందరే రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా కనిపిస్తూ ఉన్నా కూడా వాటిని భర్తీ చేయడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ప్రభుత్వం గురి ప్రభుత్వం తరపున రెండు లక్షల ఉద్యోగాలు ఉండి కూడా మన పిల్లల ఆ ఉద్యోగాలను భర్తీ చేయండి సారు అని ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఆ ఉద్యోగాల గురించి మాట్లాడటం లేదు ఆర్ గారు రెండు లక్షల ఉద్యోగాలు ఉంటే ఈ బిడ్డలు మాకు ఉద్యోగాలు ఇవ్వండి సారు అని కేసీఆర్ గారికే లెటర్ రాసి చచ్చిపోతుంటే ఆలోచన చేయండి ఇవి రోజు పురుగుల మంది సాగి చచ్చిపోతున్నారు రైలు బండి కింద పడి చచ్చిపోతున్నారు లేకపోతే ఊరేసుకొని చచ్చిపోతున్నారు ఇంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కానీ కేసీఆర్ గారికి ఏమైనా సోయి ఉందా దున్న పోతు మీద వాన పడినట్టు కేసీఆర్ గారిలో మాత్రం చలనం లేదు మన బిడ్డలు ఉద్యోగాలు సంపాదించుకోలేక ఉద్యోగాలు రాక రోడ్ల మీద తిరగలేక తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకడం ఇష్టం లేక సమాజంలో తలెత్తుకుని తిరగలేక అవమానాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కేసీఆర్ గారు ఒక్క కుటుంబానైనా పరామర్శించాడా ఒక్క తల్లిదండ్రులనైనా పరామర్శించి ఒక్క పైసా అయినా సాయం చేశాడా చెట్టంత కొడుకును కోల్పోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి కూలీ నాలీ చేసి కష్టపడి చదివిస్తే డిగ్రీలు పీజీలు చదివిస్తే తీరా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ తల్లిదండ్రులు ఏం కావాలి వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలి ప్రభుత్వం తరపున ఎవడైనా ఒక్కసారైనా వెళ్లి ఒక పైసా సాయం చేసి మిగతా వాళ్ళకైనా భరోసా కల్పించారా మేము ఉద్యోగాలు వేస్తాము యువత ఆత్మహత్యలు చేసుకోకండి అని ఎవరైనా మాట్లాడారా మాట్లాడలే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి తలకిందులు తపస్సు చేసినా కేసీఆర్ గారు ఆ బిడ్డల ప్రాణాలు రావు ఒకప్పుడు ఇదే కేసీఆర్ గారు ఏమన్నాడు సందమామ లాంటి పిల్లలు సచ్చిపోతున్నారు అని అప్పుడు గుండెలు బాదుకున్నాడు కదా కేసీఆర్ గారు ఉద్యమం గారికి బిడ్డలు సందమామ లాంటి పిల్లల్లాగా కనిపించడం లేదా అసలు ఆత్మహత్యలు చేసుకున్న వందలాది నిరుద్యోగుల కుటుంబాలను మేము పరామర్శించాం అందులో ఒక తల్లైతే ఒక తల్లైతే అమ్మా మేము చదివించి కదా నా బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడు మేము డిగ్రీలు పీజీలు చదివించి కదా ఈ రోజు నా కొడుకు లేకుండా పోయాడు ఉద్యోగం లేదని అసలు నేను చదివించకపోతే అసలు ఆత్మహత్య చేసుకునేవాడు కాదు కదా తల్లి నేను చదివించకపోతే నాతో పాటి కూలీ పని చేసుకునేవాడు కదా చదివించి పొరపాటయ్యింది అనింది ఆ తల్లి అంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో బిడ్డలను చదివించడం కూడా అయిపోయింది ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రీంబర్స్మెంట్ ఉండే స్కాలర్షిప్లు ఇస్తుండే పిల్లలు చదువుకోవాలనుకుంటే తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వము స్కాలర్షిప్ల ద్వారా ఫీజు రీంబర్స్మెంట్ ద్వారా వాళ్ళకు సహాయం చేసి చెయ్యూతనిచ్చి చెయ్యి లేపి పైకి లేపి వాళ్ళకు సహాయాన్ని సహాయం చేస్తుండే చదువుకోవడానికి ఇప్పుడు కేసీఆర్ గారి దిక్కుమాలిన పాలనలో అవేవీ లేవు ఫీజు రీంబర్స్మెంటే లేదు ఫీజు రీంబర్స్మెంట్ ఇయ్యక ఎంతో మంది పిల్లల సర్టిఫికెట్లు కూడా ఎరుక్కుపోయాయి ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు స్కాలర్షిప్ ప్పు సరిగ్గా ఇచ్చుడలేదు చదివించేది తల్లితండ్రులు కానీ ఇంతగా చదివించినా కూడా ఉద్యోగాలు రాకపోతే ఆ బిడ్డల పరిస్థితి గాని ఆ తల్లిదండ్రుల పరిస్థితి గాని ఏమిటి ఎవరికి చెప్పుకోవాలి వీళ్ళంతా ఈరోజు నిరుద్యోగుల చావులకు కారణం నిరుద్యోగం అయితే నిరుద్యోగానికి కారణం కేసీఆర్ గారు ఇంతమంది పిల్లలు కేసీఆర్ సారు పేరు తీసి రాసి మరి ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే మరిది వా మరణ వాగ్మూలం కాదా కేసీఆర్ గారు వాళ్ళ చావుకు బాధ్యులు కాదా మరి కేసీఆర్ గారి మీద కేసు పెట్టాల్సిన అవసరం లేదా కేసీఆర్ గారిని జైల్లో పెట్టాల్సిన అవసరం లేదా వాస్తవానికి ఉంది వాస్తవానికి ఉంది కానీ ముఖ్యమంత్రి కాబట్టి ఎవడు ఆ ధైర్యం చేయడు ఇంతమంది బిడ్డలు చచ్చిపోతూ కేసీఆర్ సారు ఇకనైనా ఉద్యోగాలు ఇవ్వండి నా చావే ఆఖరి చావు కావాలి అని ఆత్మహత్య రాసి లెటర్ రాసి మరి ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఆలోచన చేయండి ఇవి కేసీఆర్ గారు చేసిన హత్యలు కాదా మరి కేసీఆర్ గారు మోసగాడు కాదా కేసీఆర్ గారు హంతకుడు కాదా ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఇంటికో ఉద్యోగం అని చెప్పలేదా కేసీఆర్ గారు నిరుద్యోగ భుజి భృతి ఇంటికో ఉద్యోగం ఇవ్వకలేకపోతే నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల మూడు వేల పదహారు రూపాయలు అన్నాడా లేదా కేసీఆర్ గారు మరి ఎంత మంది బిడ్డలకు ఇచ్చాడు ఇప్పటికే లక్ష ఇరవై వేల రూపాయలు కేసీఆర్ గారు ఈ నిరుద్యోగ వృద్ధి కిందనే ఆ బిడ్డలకు బాకీ పడ్డాడు కానీ ఎవరు మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయా కాంగ్రెస్ పార్టీ బిజెపి మాట్లాడుతుందా ఇక పాలక పక్షానికైతే అసలు దున్నపోతు మీద వాన పడినట్టే చీమ కుట్టినట్టయినా లేదు కేసీఆర్ గారు అసలు ఒక ముఖ్యమంత్రి అంటే ఒక అంచనా ఉండాలి ఎంత మంది బిడ్డలు చదువుతున్నారు ఇంకెంత మంది బిడ్డలు ఉద్యోగాలు ఇవ్వగలము ప్రభుత్వం తరఫున ఇంకెంత మంది బిడ్డలకు ప్రైవేట్ లో ఉద్యోగాలు గలం ఇంకెంత మంది బిడ్డలకు కార్పొరేషన్ లోన్లు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించగలము కానీ కేసీఆర్ గారికి ఏమైనా సో ఉందా కేసీఆర్ గారికి ఏమైనా బుద్ధుందా కేసీఆర్ గారు ఏమైనా న్యాయం చేస్తున్నాడా మోసం మోసం యువతను ఈ రోజు ఒక యువతనే రుణమాఫీ అని చెప్పి రైతుల్ని మోసం చేశాడు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని మిమ్మల్ని ఆ మహిళలను మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం అని మోసం చేశాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లని మోసం చేశాడు మూడెక భూమని మోసం చేశాడు పోడు పట్టాలని మోసం చేశాడు మైనారిటీలకు ఎస్టీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ అని మోసం చేశాడు ఎరువులు ఉచితం అని మోసం చేశాడు యాభై ఏడేళ్లకే పెన్షన్ ఇస్తానని మోసం చేశాడు ఇంకెన్ని మోసాలు చేస్తాడు కేసీఆర్ గారు ఇంకా ఎంత మంది బలవ్వాలి ఇప్పటికే రైతుల అప్పులు పాలైపోయి ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా వందల మంది నిరుద్యోగులు ఈ రోజు మేము నిరాహార దీక్ష చేస్తున్నా గానీ ప్రభుత్వానికి ఏమైనా సోయొస్తుందా ఆలోచన చేయండి ఇంతమంది వందల మంది బిడ్డలు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఒకప్పుడు ఇదే ఉద్యోగాల కోసం ఉద్యమంలో పాల్గొని మాకు ఉద్యోగాలు వస్తాయి కదా అని ఉద్యమంలో పాల్గొని ఇంత వందల మంది బిడ్డలు ఆ రోజు ఉద్యోగాల కోసం చచ్చిపోతే ఈరోజు మరీ మళ్ళీ ఉద్యోగాల కోసమే వందల మంది చచ్చిపోతున్నారు ఆ రోజు ఏమన్నాడు కేసీఆర్ గారు నాకు ఉద్యమం తప్ప ఇంకేం లేదు నేను నా ముసల్ది మా ఇద్దరికి ఒక సేరు బియ్యం ఉంటే చాలు మా బిడ్డలు అమెరికాలో ఉన్నారు నాకు ఉద్యమం తప్ప ఏమీ లేదు అన్నాడు కదా కేసీఆర్ గారు మరి కేసీఆర్ గారి బిడ్డలు ఇప్పుడు ఎక్కడున్నారు కేసీఆర్ గారి కొడుకు మంత్రి కేసీఆర్ గారి బిడ్డ ఎమ్మెల్సీ కేసీఆర్ గారి అల్లుడు ఇంకోటి కేసీఆర్ గారు మేనల్లుడు ఇంకొకటి అంటే పదవులు ఆశ కలగగానే అందరూ ఊడి రాజకీయాల్లోకి దిగారు అంతే కదా మరి అంత నిస్వార్థంగా మాట్లాడాడు కదా కేసీఆర్ గారు ఆ మాటలన్నీ ఏమైనట్టు ఈరోజు డిగ్రీలు పీజీలు చదివిన మన బిడ్డలేమో రోడ్ల మీద తిరుగుతున్నారు బిటెక్ చదివిన వాళ్ళు కూడా కూలీ పని చేసుకుంటున్నారు మరి కేసీఆర్ గారు బిడ్డలేమో భోగాలు అనుభవిస్తున్నారు ఈ రోజు త్యాగాలు ఎవరివి భోగాలు ఎవరివి ఆలోచన చేయండి ఐదు ఆరు తరగతి చదవని వాళ్ళు కూడా ఈరోజు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నారు కానీ డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు మాత్రం రోడ్ల మీద తిరుగుతున్నారు లేకపోతే కళ్ళు తీసుకొని మళ్ళీ చెట్లు ఎక్కుతున్నారు ఆటో డ్రైవర్లుగా మారుతున్నారు లేకపోతే హమాలీ పనికి పోతున్నారు ఆయన ఆడపిల్లలు అయితే పత్తి ఎరను మిరప ఎరను పోతున్నారు ఇందుకేనా మరి చదివించింది ఇందుకైనా వాళ్ళని కూలీ నాలీ చేసి పైసా పైసా కూడబెట్టి చదివిస్తే ఈరోజు వాళ్ళు కూలి పని చేసుకుంటుంటే పదివేల రూపాయలకు పన్నెండు వేల రూపాయలకు పని చేసుకుంటుంటే వాళ్ళకెంత అవమానం చదివించిన తల్లిదండ్రులకు ఎంత అవమానం అయిందా కేసీఆర్ గారికి వాళ్ళకు న్యాయం చేయడం అసలు పరిపాలన చేతనైందా కేసీఆర్ గారికి రైతులకు న్యాయం చేయడం చేతనైందా కేసీఆర్ గారికి వడ్లు కొండం చేతనైందా కేసీఆర్ గారికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం చేతనైందా కేసీఆర్ గారికి కళ్ళ ముందు నోటిఫికేషన్లు కనిపిస్తున్నా నోటిఫికేషన్లు భర్తీ చేయడం చేతనైందా కేసీఆర్ గారికి ప్రైవేట్ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగాలు ఇవ్వడం చేతనైందా కేసీఆర్ గారికి కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించండి మహాప్రభు అని పది లక్షల మంది అర్జీలు పెట్టుకున్నారే మరి వాళ్ళకైనా న్యాయం చేయడం చేతనైందా కేసీఆర్ గారికి పరిపాలన చేతనైందా కేసీఆర్ గారికి